అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం భవనం 100 సంవత్సరాల పురాతనమైనదని, బ్రిటిష్ వారి నుంచి వారసత్వంగా వచ్చిందని, ఇలాంటి భవనం పెచ్చులూడిపోయి శిథిలావస్థకు చేరుకోవడంతో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరమ్మతులు చేయాలని అడగడం జరిగిందన్నారు. దీంతో కలెక్టరేట్ మరమ్మతుల కోసం ఎంపీ ల్యాండ్స్ నుంచి అవసరమైన నిధులు కేటాయించడం జరిగిందని ఎంపీ తలారి రంగయ్య మీడియా సమావేశంలో తెలిపారు. అంటే కలెక్టరేట్ కి సంబంధించి ఇది చాలా పురాతనమైన బిల్డింగ్, దాదాపు 100 సంవత్సరాల పైన అయింది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి వారసత్వం వచ్చింది. ఈ దేశ ఈ జిల్లాలో ఏ మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా కలెక్టరేట్ నుంచే జరగాల. ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ కలెక్టరేట్ ఇది ఇలా శిథిలావస్థలో పెచ్చులుడుతూ సరిగ్గా ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉండడం వల్ల కలెక్టర్ గారు అలా జేసీ గారు నన్ను అడగడం వల్ల నేను ఎంపీ ల్యాడ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో ఇట్స్ ఏ పబ్లిక్ ఫస్ట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, హైయెస్ట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. ఇదే సరిగ్గా లేకపోతే మిగతా గవర్నమెంట్ ఆఫీస్లు ఎలా ఉంటాయి? అందువల్ల వాళ్ళు కలెక్టర్ గారిని అభినందిస్తున్నాను. ఆమె చొరవ తీసుకొని రీవైవ్ చేస్తూ ఉన్నారు. దానికి సరిపడా ఫండ్స్ నేను ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చాను. ఇంకా ప్రజలకు సంబంధించి ఇక్కడికి వచ్చే వాళ్ళకి వసతులు కల్పించడంలో ముఖ్యంగా మెట్లు చాలా హైట్ ఉండి ఎక్కడం కూడా కష్టంగా ఉంది. ఒకవేళ వీలైతే ఒక లిఫ్ట్కు ఇలాంటి వాటికి మరిన్ని సౌకర్యాలు ప్రజల కోసము ఈ కలెక్టరేట్ కోసం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.